హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. లేడీ సూపర్ స్టార్ నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. గ్లామర్ హీరోయిన్ నుంచి లేడీ సూపర్ స్టార్గా నయన్ పేరు తెచ్చుకుంది. నయన్ నటించిన తమిళ సినిమాలను తెలుగులో కూడా అనువదించి క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావించే స్టేజ్లో నయనా నటన ఉంటుంది. ఆమె నటించిన ఒక 5 సినిమాలు ఆమె జీవితాన్ని పూర్తిగా మలిచేశాయి. ఈ 5 సినిమాలే నయన్కు లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ను తెచ్చిపెట్టాయి. మరి ఆ పేరు తెచ్చేలా నటించిన 5 సినిమాల విషయానికి వస్తే, తమిళ దర్శకుడు అశ్విన్ శర్వణన్ తెరకెక్కించిన సినిమా మాయ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళ ఇండస్ట్రీలో రొటీన్ కథలు ఎక్కువై హారర్ కామెడీ సినిమాలకు బాగా లోటుంటున్న సమయం. ఆ టైంలో హారర్ కథ నయన్ వద్దకు రావడంతో వెంటనే అశ్విన్ రాసిన కథను ఓకే చేశారు. నిజం చెప్పాలంటే నయన్ ఈ సినిమాలో రిస్క్ చేస్తుంది. ఇదే నయన్ చేసిన ఫస్ట్ సోలో హీరోయిన్ సినిమా. తన ఫస్ట్ అటెంప్ట్ లోనే భారీ హిట్ కొట్టడంతో సోలోగా సినిమాను 2.5 గంటలు నడిపించగలదని దర్శక నిర్మాతలకు నమ్మకం రావడంతో అవకాశాలు ముంగిటవాలాయి. నయన్ ఏదైనా కొత్తగా నటించాలని అనుకుంటున్న సమయంలో ఆరం సినిమాకు సంతకం చేసింది. ఆ సినిమాను తెలుగులో కర్తవ్యం టైటిల్తో రిలీజ్ చేశారు. ఈ మూవీలో నయన్ స్ట్రాంగ్ బోల్డ్ కలెక్టర్ పాత్రలో నటించింది. ఒక సంపులో పడిపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలికను కాపాడటానికి ఓ కలెక్టర్గా నయన్ చేసిన ప్రయత్నంలో ఆమె నటన అద్భుతం. ఒక కలెక్టర్కు కావాల్సిన దర్పం, టీవీ నయన్లో కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. అందుకే ఆ సినిమా హిట్ను తన ఖాతాలో వేసుకునేలా చేసింది. దాస్ రామస్వామి దర్శకత్వంలో మరో హారర్ మూవీ డోరాలో నటించింది. ఈ సినిమాతోనే డైరెక్టర్ గా పరిచయమైన రామస్వామి విభిన్నమైన కథను ప్రేక్షకులకు అందించాడు. ఓ కారు కుక్క నేపథ్యంలో సాగే ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు కొంతవరకు మిక్స్ రియాక్షన్స్ వచ్చాయి. కానీ నయన్ నటనకు మాత్రం 100 మార్కులు వచ్చాయి. సోలోగా సినిమాను నడిపించి బాక్సాఫీస్ వద్ద హిట్ కొడుతున్న నయనతారపై డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కు చాలా వరకు నమ్మకం ఏర్పడింది. అందుకే ఆమె సినిమాలో హీరో లేకపోయినా పర్వాలేదు, సినిమా హిట్ అవుతుందనే ఆలోచన వాళ్లకు వచ్చింది. అలా తెరకెక్కిన సినిమాను కోలమావు కోకిల ప్రముఖ తమిళ కమెడియన్ యోగిబాబు నయనతార ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో 2 క్యారెక్టర్స్ లోనూ నయన్ ఒదిగిపోయింది. సినిమా హిట్ కొట్టాలంటే హీరో ఉండాల్సిన అవసరం లేదని నయనతార నిరూపించింది. నయన్ను లేడీ సూపర్ స్టార్ అనడంలో ఏ విధమైన సందేహం లేదని నిరూపించిన సినిమా అంజలి సిబిఐ. ఇందులో నయన్ సిఐడి అధికారి పాత్రలో టీవీగా నటించారు. అంజలిలోని విలనిజాన్ని కూడా బయటకు తీసిన సినిమా ఇది. ఇందులో రాశి ఖన్నా అథర్వాలు కూడా ఉన్నారు. కానీ నయన్ ఉండటం వల్లే ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని అందరి అభిప్రాయం. ఈ 5 సినిమాలు నయన్ జీవితంలో ల్యాండ్ మార్క్స్ గా నిలిచిపోయాయి. ఇక వరుసగా మంచి కాన్సెప్ట్స్ దొరికితే సినిమాలు చేయడమే తప్ప ఇండస్ట్రీలో నయన్ నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా చేశాయి. నయన్ ఏ సినిమా ప్రమోషన్స్ లో కానీ ప్రెస్ మీట్స్ లో కానీ పాల్గొనరు. ఆమె ఏంటో ఆమె సినిమాలే మాట్లాడతాయి. ఇక నయన్ పర్సనల్ గా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ టాక్. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం నయన్ కు అలవాటైపోయింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.